హాయ్ నా అంబటి రాయుడు జనసేనలకి చేరతారనే వార్తలు వస్తున్నాయి, అది ఎంతవరకు నిజమవ్వచ్చు? 100% నిజమే, ఎందుకంటే ఆయన ఒక ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ క్రికెటర్. అలాంటి ఆయన జనసేనలోకి వస్తున్నాడంటే మాకు చాలా సంతోషం, హ్యాపీ. కొన్ని నెలలుగా అది వైసీపీకి క్యాంపెయిన్ చేశారు, అలాగే వైసీపీ గురించి పాజిటివ్గా మాట్లాడారు, అలాగే 10 రోజులు ముందుగానే వైసీపీ కండువాగాను కప్పుకున్నారని. 10 రోజులకే మరి పార్టీ నుండి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ట్విట్టర్ ద్వారా, ఎలా చూడొచ్చు అన్న దీన్ని? ఇప్పుడు ఆయన క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించి రాష్ట్ర ప్రజల కోసం పనిచేద్దాము, రాజకీయంలోకి వద్దామని చెప్పి వచ్చారు. దానికి ఫస్ట్ వీళ్ళు ఆమోదించినట్టు చేశారు, తర్వాత వీళ్ళలో ఏం జరిగిందో ఏమో ఆయనకే తెలియాలి. దానివల్ల ఇంకా ఆయన సీట్లకు ఏదన్నా దానివల్ల ప్రాబ్లం కలిగి ఉండి ఆయన గుంటూరు సీట్ అడిగినట్టు దానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉండి ఇవ్వక ఉండవచ్చు. మా పార్టీ మాత్రం జనసేన పార్టీ కంపల్సరీ ఆయన్ని తీసుకుంటుంది, ఆయనకి ఏ పదవి అడిగితే సీటు కంపల్సరీ ఆ సీట్ అయితే పవన్ కళ్యాణ్ గారు కేటాయిస్తారు. అందులో నుండి బయటకు రావడానికి ఇందులో చేరడానికి కారణం ఏమనుకోవచ్చు, మెయిన్ కారణం, ముఖ్య కారణం? అది వాళ్ళ పార్టీకి ఉన్న మైనస్సే అది, ఎందుకంటే ఒకప్పుడు చిరంజీవి గారు సీట్లు అమ్ముకున్నారు డబ్బులకి అని అన్నారు, ఇప్పుడు కూడా అదే జరిగింది. వీళ్ళు 120 కోట్లు, 130 కోట్లు, 150 కోట్లు అని చెప్పేసి వీళ్ళు అడిగి ఉంటారు కంపల్సరీ. దానివల్ల ఆయనకి నచ్చకపోయి ఉండొచ్చు. ఒక ఇండియన్ క్రికెటర్ నుండి దేశ ప్రజల కోసం క్రీడ ఆడేవాడిని మన లంచ అడగటం ఎంతవరకు కరెక్టు? జనాలు చూస్తున్నారు కదా. మళ్ళీ జీవితంలో మాకు సిగ్గంటూ ఉంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఓటు అంటూ వెయ్యం, మా ఆంధ్రాలో ఉన్నవాళ్ళు. అలాగే అంబటి రాయుడు ఓటే కాదు, గతంలో చూసుకుంటే కోటంరెడ్డి గారు కానీ అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కానీ వైసీపీకి రాజీనామా చేశారు. అంటే వైసీపీకి ఇలా రాజీనామా చేయడానికి ముఖ్య నేతలు కారణం ఏమనుకోవచ్చు మరి? వాళ్ళల్లో క్యాంపెయినింగ్ లేదు కరెక్ట్గా, మ్యాన్ పవర్ ప్రజలు ఇచ్చారు కానీ వాళ్ళలో అది నిలబెట్టుకునే సత్తా లేదు. జగన్ గారు సీఎం అయ్యారు, ఆయన ఎలా పరిపాలన చేయాలి, ఏంది మనం ఎక్కడి నుంచి డెవలప్ చేస్తే రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది, ఎక్కడి నుంచి మనం ఇండస్ట్రీస్ తీసుకుని వస్తే రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి జగన్ గారు. లేకపోతే రాష్ట్రం ఇంకా అప్పుల్లో కూడుకుంటుంది, తర్వాత రానున్న రోజుల్లో కూడా దీనికి తగిన మూల్యం మనం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి చంద్రబాబు గారు చేయలేనందుకే మీరు చెప్పిన దానికే ఆయన్ని ఓడించి నేల మీద కూర్చోబెట్టారు, మీరు మళ్ళీ అదే పని చేస్తున్నారు, మళ్ళీ మీకు అదే పరిస్థితి వచ్చి చంద్రబాబు గారు మళ్ళీ గెలుస్తారు. సో ఫైనల్గా అయితే ఒకవేళ అంబటి రాయుడు గారు జనసేనలోకి చేరితే గుంటూరు ఎంపీ టికెట్ ఆయనకి ఇచ్చే అవకాశం ఉందా జనసేన నుండి? 100% ఇస్తారండి, అది ఒక బూస్ట్, జనసేన పార్టీకి ఒక బూస్ట్. అది అంబటి రాయుడు లాంటి వ్యక్తి వస్తున్నాడంటే ఇండియన్ క్రికెటర్, ఒక ఇండియాకి చెందిన ఇప్పుడు క్రికెటర్ అనే వ్యక్తి వస్తున్నాడంటే జనాలు యూత్ ఉత్సాహంగా చూస్తారు. మళ్ళీ ఆయన టీడీపీకి వెళ్ళలేదు, దేనికి వెళ్ళలేదు, బీజేపీలో అడిగినా ఆయనకు స్థానం ఉంది, కాంగ్రెస్లో అడిగినా స్థానం ఉంది, కానీ ఆయన జనసేనలోకి వస్తున్నారు, నా రాష్ట్రం అనుకుని చెప్పి నా రాష్ట్ర ప్రజలు అనుకుని వస్తున్నారు. అలాగే రేపటి రోజు ఆంధ్రప్రదేశ్ జనాలు కూడా ఆలోచించి ఓటు మంచి వాళ్ళకి వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్స్ సార్.